ఒకప్పుడు ఆధ్యాత్మికవేత్త, కానీ ఇప్పుడు ప్రజల ఆరాధ్య దైవం. ఒక మనిషిని ఇంతలా ప్రజలు ఆరాధిస్తున్నారు అంటే దాని వెనుక ఎంత కృషి ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. పక్కింట్లో ప్రాబ్లం ఉంటే పట్టించుకొని ఈ రోజుల్లో పగలు రాత్రి తేడా లేకుండా ఒక్క ఫోన్ చేస్తే చాలు, కుటుంబ సమేతంగా వాలిపోయి వాళ్ల బాధలు తన బాధ్యతగా తీసుకుని ముందుకు వెళుతున్నారు ఆ నేత. అందుకే అతను అక్కడ ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు. ఇంతకీ ఎవరతను, ఎక్కడ ప్రజలు, ఈ ట్రూ స్టోరీ చూడాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నడిచిన రాజకీయం వేరు, ఇప్పుడు నడుస్తున్న నడవబోయే రాజకీయం వేరు. ఎందుకంటే రాజకీయమే వారసత్వంగా వచ్చిన నాయకుడు కాదు. యువత భవిష్యత్తు, రైతు కష్టాలు, నియోజకవర్గ అభివృద్ధి, ఇవే తన జీవిత లక్ష్యంగా గట్టి నిర్ణయం తీసుకున్న వ్యక్తి రాజానగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. పవన్ ఆశయాలు, చంద్రబాబు విజన్, నియోజకవర్గంలో భక్తుల కుటుంబ సభ్యుల సేవలే విజయానికి ప్రధాన కారణాలు కాబోతున్నాయి. నాయకులతో నాయకుడిలాగా, ప్రజల మధ్య సేవకుడిలా ఆయన వ్యవహరించే తీరే ఆయన విజయానికి సోపానాలు. ఆయన్ని తిరస్కరించిన అధికారులను సైతం అక్కున చేర్చుకునే మనస్తత్వం. కేవలం నాయకుడిలా కాకుండా కుటుంబ సభ్యుడిలా అనునిత్యం ప్రజల మధ్య సేవలందిస్తూ రైతు బాంధవుడిగా కష్టం ఉన్న చోట దేవుడిలా ప్రత్యక్షమై వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఆయన అందించిన సేవలే ఆయన్ని నాయకుడిలా తయారు చేశాయి. రాజానగరం నియోజకవర్గం అంటే సామాజిక కుల ప్రాతిపదిక మీద కొందరికే పరిమితమైన సెంటిమెంట్ నియోజకవర్గంగా బలమైన కుటుంబాలు, అధికార నాయకులు ఏలిన వైనం కనిపిస్తుంది. వారి మధ్య సామాన్య ఎంపీటీసీ పదవితో రాజకీయ అరంగేట్రం చేసి వారిపై ప్రతిపక్ష నేతగా పోటీలో దిగడం సామాన్యమైన విషయం కాదు. అవినీతిపై అనునిత్యం పోరాడుతూ ఎదిరిస్తూ ప్రజారక్షణే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల మన్ననలు పొందుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీలో ఆయన ఆశయాలకు అనుగుణంగా సామాన్య నాయకుల పార్టీలో చేరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచి అధినేత దృష్టిని ఆకర్షించి రాష్ట్రంలోనే మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా ప్రకటించబడటం భక్తులకే సాధ్యమైంది. ఇక అధికార పార్టీ వారు సోషల్ మీడియా వేదికగా అయితేనే, ప్రత్యక్షంగా పరోక్షంగా అయితేనే భక్తులను ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనకు గెలుపు దాదాపు 50,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో విషప్రచారాలు, తప్పుడు కేసులు ఉన్నాయని మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 2008లో భక్తులపై ఆయన ప్రమేయం లేకుండా పెట్టిన ఒకే ఒక్క కేసు, అది కొట్టివేయడం కూడా జరిగింది. దాన్ని సాగ్గా చూపించి ప్రజల్లో భక్తులను బలహీనపరచాలని సోషల్ మీడియాలో అనేక విషప్రచారాలకు ఒడిగడుతున్నారు వైసీపీ నాయకులు. కానీ ఇక్కడ ప్రజలు నేడు చైతన్యవంతులయ్యారు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు చేస్తున్న అన్యాయాలేంటి అనేది తక్కిడి వేసి మరీ తూకం చూస్తున్నారు. భక్తుల బలరామకృష్ణ గడిచిన 3 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్న వ్యక్తి. మరి ఇప్పటి వరకు ఏనాడు మాట్లాడిన వాళ్ళు ఎలక్షన్స్ దగ్గర పడ్డాక భక్తులను ఎందుకు బ్యాట్ చేస్తున్నారు, మాకా మాత్రం తెలియదా రాజావారు అంటూ నవ్వుకుంటూ గోదావరి జిల్లాల వెటకారం చూపిస్తున్నారు రాజానగరం ప్రజలు. అధికార పార్టీ ఎత్తుగడలు గమనిస్తున్న ప్రజలు అధికార పార్టీ నేతలకు భయపడి పైకి చెప్పలేనప్పటికీ ఓటు రూపంలో జనసేనకి 70,000 ఓట్ల మెజార్టీని నియోజకవర్గంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల కుటుంబ సభ్యులు సైతం నియోజకవర్గంలో ఒక పక్క ప్రచారంతో పాటు ప్రజలకు ఏం కావాలి, వారి అభివృద్ధికి ఏం చేయాలి, చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలి, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏ విధంగా నియోజకవర్గంలో అమలు చేయాలనేదే భక్తుల కుటుంబ సభ్యుల అజెండాగా మార్చుకోవడం, ఒక పక్క జన సైనికులు, వీరమహిళల ఉత్సాహం, మరోపక్క టీడీపీ రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, భక్తుల బలరామకృష్ణులు, కృష్ణార్జున వలె నియోజకవర్గంలో ప్రచారం చేయడం,
మంచికి మంచే జరుగుతుందన్నట్టు ఎన్డీఏ పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి సైతం రాజానగరంలో ఫోకస్ పెట్టి దూసుకువెళ్తుండటంతో ఇక్కడ అధికార పార్టీ అడ్రస్ గల్లంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాల వల్లే రాష్ట్రంలో జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం తర్వాత రాజానగరం మెజార్టీని సెకండ్ ప్లేస్లో నిలబోతోందో అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో పవన్ కళ్యాణ్ వారాహి సభ తరువాత జనసేనకు ఈ నియోజకవర్గంలో మరింత కలిసి వచ్చింది. ఇప్పటికే అధికార పార్టీ నాయకులు ఓటర్లను ఏ రకంగా మాయచేయాలి, భక్తులను ప్రజల్లోకి తప్పుడుగా ఎలా తీసుకెళ్లాలి, సోషల్ మీడియాలో మరింత విషప్రచారం ఎలా చేయించాలి, అనుకూలంగా ఉన్న అధికారులతో ప్రచారాల్లో సైతం ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే దానిపై తలమునకలై ఉన్నారట. మరోపక్క పరామర్శ పేరుతో ఇంటింటికి వెళ్లి బలవంతంగా వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఇదంతా చేయడానికి ఒకే ఒక్క కారణం, ఎలా అయినా సరే తిరిగి రాజానగరంలో గెలవాలి. ఈసారి గెలిస్తే బోలుడంత మట్టి అమ్ముకోవచ్చు, మరెన్నో కొండలు తవ్వేయచ్చు, ఇసుక మొత్తం దోచేయొచ్చు అనే ప్రణాళిక రచిస్తున్నారని సాక్షాత్తు వైసీపీ కేడరే గుసగుసలాడుకుంటున్నారట. ఏదేమైనప్పటికీ ఈసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇక మా ఆలోచనలో మార్పు లేదంటూ పిఠాపురంలో జనసేన అధినేతకు 100,000 మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు ఎలా అయితే కంకణం కట్టుకున్నారో రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రజలు అటువంటి నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తోంది. ఇంకెన్ని రోజులు మీరు ఎన్ని మీటింగులు పెట్టినా ఏ మాయమాటలు చెప్పినా మరోసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేమయ్యా అంటూ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఆఖరికి.